హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసినేస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు అండి హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఆవు పిడికలు నేను ఊరు నుండి తెప్పించాను. వీటిని తర్వాత మనం పూజ చేశాక తీసేస్తాం కదా పూలు, ఆ పూలు వేసుకోరి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు, తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కర్పూరము, తర్వాత పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలి. వేసేసుకున్నాక మనకు పూజా సామాగ్రిలో ఊదు అన్న దొరుకుతుంది, సాంబ్రాణ పౌడర్ అన్న దొరుకుతుంది, అది వేసుకోవాలి. తర్వాత గుగ్గిలం అన్న కూడా ఇస్తారు, ఇది కూడా వేసుకోవాలి. అది వేసేసుకొని అవన్నిటిని మిక్సీ బట్టి పొడి చేసి తెచ్చుకోవాలి. తర్వాత ఇది ఆవు పంచకం అండి. ఆవు పంచకం వేసాక గంధం పౌడర్ వేసుకోవాలి. గంధం పౌడర్ వల్ల మంచి ముద్దకు వస్తుంది అన్నమాట. అది వేసాక జవ్వాది పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని కలిపితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. జవ్వాది పౌడర్ వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది కదా. అవన్నీ అలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం ఆవు నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. మంచి ముద్దకు వచ్చేంత వరకు అలా కలుపుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మంచి స్మెల్లే వస్తుంది, మంచి అరోమా ఉంటుంది. కాకపోతే నేను ఇంకొంచెం స్మెల్ కోసము అరోమా ఆయిల్ ఉంటుంది కదా, జాస్మిన్ ఫ్లేవర్ వేసాను దీంట్లో. ఇంకా అలా మొత్తం ముద్దకు మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు అరోమా ఆయిల్ వేసానండి. అది వేసేసాక రోజ్ వాటర్ పోసుకుంటూ మొత్తం మంచి ముద్దకు వచ్చిన తర్వాత ఇలా ధూప్ స్టిక్స్ లాగా చేసుకోవాలన్నమాట. వన్ డేనే ఎండిపోయినాయండి. నేను ఎండలో పెడితే సమ్మర్ కదా, మంచి స్మెల్ కూడా వచ్చింది, భలే పొగ వచ్చింది, బాగున్నాయండి. మళ్ళీ వీటితో ఏంటంటే ఇవి ఆవు పిడకలతో చేసింది కదా, అదంతా కాలిపోయిన తర్వాత దాని విభూది బూడిద ఉంటుంది కదా, దాంతో మనం గిన్నెలు తోముకోవచ్చు, దేవుడు సామాన్లు కూడా తోముకోవచ్చు, తెల్లగా అవుతాయి అన్నమాట. భలే యూజ్ అవుతుందండి. చూడండి, నేను ఇప్పుడు ఇవి ఎండకు పెట్టేస్తాను. వన్ డేలోనే ఎంత ఎండిపోయినాయో చూడండి, డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి వెలిగిస్తేనైతే భలే స్మెల్ వచ్చింది, పొగ కూడా మంచిగా వచ్చింది, ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు అనిపించింది నాకైతే వెలిగించిన రోజైతే. నాకు భలే నచ్చినాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.